శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం గోసం గ్రామం ఎస్సీ మాదిగ కులస్థలపై అదే గ్రామానికి చెందిన అగ్రకుల పెత్తందారులు రెడ్డికే సామాజిక వర్గకు చెందిన వారు విచక్షణారహితంగా కొట్టారని సంజిక సంఘం న్యాయ పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు గణేష్ చెప్పారు. మాదిగలు పూర్వీకుల నుండి వారి స్వాధీనం ఉన్న 15 సెంట్ల స్థలంపై కన్నేసిన అగ్రకుల పెత్తందారులు ఆదివారం ఉదయం సుమారుగా 10:30 గంటల సమయంలో గ్రామ పంచాయతీ పెట్టించి ఒక పథకం ప్రకారమే దళితులపై దాడికి తెగబడ్డారని చెప్పారు. ఈ దాడిలో చలపాక అసిరయకు మూర్చ కృష్ణ తలకు లెంక అప్పన్నకు గాయాలయ్యాయి. గొల్లపల్లి రాముడు గొల్లపల్లి పాపారావు శరీరమంతా బలమైన దెబ్బలు కొట్టారన్నారు. మహిళని చూడకుండా చిన్నపిల్లలు అని కనీసం కనికారం లేకుండా ఇళ్లలోకి చొరబడి అందరినీ భయభ్రాంతులకు గురి చేసి కర్రలతో కొట్టి పిడుగుద్దలు గుద్దారన్నారు. తక్షణమే జిల్లా ఎస్పీ గోసం గ్రామం పర్యటించారని దీనిపై తక్షణమే విచారణ జరిపించాలని నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని జిల్లా ఎస్పీని జిల్లా దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ సంఘటనలో విశ్రాంతి వలను అక్కడ నిరంతరం వాడే మంచినీటి కుళాయిని విరగొట్టారు. అక్కడ ప్రజలకు 2 రోజుల నుండి మంచినీరు లేకపోవడంతో మాదిగ కులస్తులు ఆందోళన చెందుతున్నారు. అగ్రకుల పెత్తందారులు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి రెడ్డి కులస్థులైనటువంటి కంబాపు రామిరెడ్డి వారి అనుచర ముఠ మాదిగపేట పడి అత్యంత కిరాతకంగా అత్యంత దారుణంగా రాళ్లతోని కర్రలతోని దొరికినోళ్ళని దొరికినట్టు చావబాదినటువంటి పరిస్థితి నిన్న చూశాం. మాది కులస్థులు ఏం పాపం చేశారు? మాది కులస్థులు రెడ్డికి సామాజిక వర్గానికి ఏం అన్యాయం చేశారు? ఒక రచ్చబండ కట్టుకొని ఆ రచ్చబండ మీద విశ్రాంతి తీసుకున్నటువంటి మాదిగులు హుందాతనంగా ఆత్మగౌరవంగా బతకలేక చూడలేని ఈ రెడ్డి సామాజిక తరగతి వీళ్ళ మీద దాడికి తెగబడిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. 10 సెంట్ల స్థలంలో తాత ముత్తాతల కాలం ఉన్నటువంటి 10 సెంట్ల స్థలంలో వాళ్ళ సోదరు ఉన్నటువంటి స్థలంలో ఒక రచ్చబండ వేసుకొని అక్కడ రోజు కూర్చోవడం ఈ రెడ్డి సామాజిక తరగతి కన్ను కుట్టినట్టు అయింది. చర్చల పేరుతో కంబాపు రామిరెడ్డి మొత్తం మాది కులస్థులందరిని పిలిచి వాళ్ళు చెప్పిన మాట వినలేదని చెప్పి ఆయనే వీళ్ళందరినీ ఉసుగొలిపి వీధి మీదకి తెగబడేటట్టు చేశాడు. వీధి మీదకి వచ్చి రాళ్ళు రూపారు. రజనైనటువంటి మాదిక మహిళలను జుట్టు పట్టుకొని గురగుర ఈడ్చుకొని రోడ్డు మీద తన్నారు. భర్త చూసి లబోదిబో లబోదిబో అన్నా కాలు మొక్కినా రామిరెడ్డి క్షమించలేదు. ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ గ్రామంలో అన్ని రకాల నామినేటెడ్ పోస్టులు రెడ్డి సామాజిక వర్గానికే చెందాయి. ఆశా కార్యకర్త రెడ్డి సామాజిక వర్గం, అంగన్వాడీ కార్యకర్త రెడ్డి సామాజిక వర్గం, అంగన్వాడీ ఆయా రెడ్డి సామాజిక వర్గం, ఫీల్డ్ అసిస్టెంట్ అదే సామాజిక వర్గం, మధ్యాహ్న భోజన పథకం అదే సామాజిక వర్గం. రేటు కొద్ది స్థలం మాది, మేము కొనుక్కున్నామనేసి మాతో గొడవకు వచ్చారండి. మా పెద్దలు చెప్తే ఈ కరోనా ఉంది ఆగండి, ఈ 10 రోజులు ఆగండి, కరోనా అయిపోతే తేల్చుకుందామని చెప్పారండి. ఆ విధంగానే మేము ఆగాము. ఆగనిత్యం వచ్చి అయిపోయిన తర్వాత నిర్ణయం వచ్చి తవ్వుకు రమ్మారండి. తవ్వుకనిసి మేము వెళ్ళిచ్చి తవ్వుకు రమ్మనండి రమ్మనేసి మాతో మాట్లాడి పెద్దలు వచ్చిన మా సర్పంచ్ గారు అక్కడే కూర్చోనండి. ఆ సర్పంచ్ గారు అక్కడ కూర్చొని పక్కన నిలబెట్టేసి మాతను మమ్మల్ని కొడించారండి. మీ కాళ్ళు చేయలు పట్టుకొని దండం పెట్టినా సరే ఇంటికి వచ్చి ఇంటికి దూరి మా ఆడవాళ్ళు మమ్మల్ని అందరిని కలబెట్టి కొడరండి. కావాలంటే చూడండి ఇవన్నీ చింపిస్తారు. చాలా వీడియో కూడా మీకు చూపిస్తాను. 15 సెంట్ల భూమి మీదేనండి. అయితే ఆ దగ్గర బోర్ వేసుకున్నాం, చేతి బోర్ పని చేయలేదు అనేసి పైప్ బోర్ వేసుకున్నాము. వేసుకున్న తర్వాత కుర్రలందరూ కూడి దానికి చిన్న సీడీలు అట్ట కట్టారు. ఆ దాని మీద కూర్చోవడం ఏంటి మాతికి నా కొడుకులు అనుకుని కోపం అయిపోయి 2 నెలలు బట్టి మా మీద బాగా కసి పెట్టుకున్నారు. కసి పెట్టుకున్న తర్వాత మొన్నటి గేట్ చేశారు, తగు మాట్లాడతామనుకుని రమ్మని చెప్పిన వాళ్ళు. మా తగు కరోనా ఉందని శాపేశారు.
మళ్ళా రెండోసారి తగుకు పిలిచారు. తగుకు పిలిచి వచ్చి 9 గంటలు నేను ఆలోచించుకొని 11 గంటలకి మా ఎస్సీ వాళ్ళందరినీ పిలిపించి 10 నిమిషాలు మాట్లాడి వెంటనే వాళ్ళు కొట్లాడికి రెడీ అయిపోయారు. 200 మంది 20 మంది జనంకి ఎక్కడ సరిపోతారు సార్? ఇలాగనేసి అక్కడి నుంచి కోడిపిల్లల తరుకు వచ్చినట్టు తరుకు వచ్చారు.